వైఎస్ షర్మిల బిడ్డను చూసిన తర్వాత వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించే సగటు అభిమాని ఫీలింగ్ ఆల్మోస్ట్ ఇదే అని చెప్పుకోవచ్చు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే వైఎస్ షర్మిలకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు జనాల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అదే వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి గురించి. ఇక్కడ చూడండి, ఫ్లైట్ దిగి షర్మిల వెనుక నడుస్తుంటే బాబోయ్ హీరో కటౌట్లో ఉన్నాడేంటి అంటూ నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. రాజకీయాలు ఏమో గానీ రేపో మాపో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న రేసు గురంలో ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. వైఎస్ షర్మిల తన తాత పేరు రాజారెడ్డిని కొడుకు పెట్టుకుంది. రాజారెడ్డి డల్లాస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇప్పటి వరకు పబ్లిసిటీకి దూరంగానే కొడుకును పెంచింది. అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయకు వచ్చినప్పుడు రాజారెడ్డి కటౌట్ చూసి అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకుల బిడ్డలు ఇంతలా బాడీ ఫిట్నెస్ పై దృష్టి సాధించడం అరుదనే చెప్పుకోవాలి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, షర్మిల తన బిడ్డను హీరోగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే నటనలో అమెరికాలో శిక్షణ ఇప్పించారట. త్వరలోనే పూరి జైన డైరెక్షన్ లో భారీ స్థాయిలో లాంచ్ చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో ఎంత నిజం ఉన్నదో తెలియదు, కానీ హీరో కటౌట్ కు మాత్రం ఏమాత్రం తీసిపోడు రాజన్న మనవడు హీరో అయితే మాకే కదా గర్వం అంటూ. అయితే ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తుంది. అదేంటంటే, తనను తాను పొలిటీషియన్గా రాసుకున్నారు. సో రాజకీయాలపై ఆయనకు ఇంట్రెస్ట్ ఉందని ఇది చూస్తేనే అర్థమవుతుంది. ఈ తరుణంలో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెడతారా, లేదా రాజన్న మరో తరం వారసుడిగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారా అన్న దానిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయాల్సిందే.